హై టు వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్. నేను చెండాయుడు, భజన మాస్టర్, మీరు చూస్తున్నారు ఆంధ్ర టాలెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి కడప, ఒంగోలు అండ్ గుంటూరు జిల్లా, మూడు జిల్లాలు దాటుకుని కృష్ణా జిల్లాకు వచ్చాము. కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చాము. మంచి గాయకులు అండ్ మ్యూజిక్ టీచర్ గారి దగ్గరికి వచ్చాము. నమస్తే మేడం. మేడం, మన ఆంధ్ర టాలెంట్ యూస్ చాలా దూరం నుంచి మూడు జిల్లాలు దాటుకొని మన విజయవాడకు వచ్చాము, కృష్ణా జిల్లాకు. మీరు మీ పూర్తి పేరు వివరాలు ఒకసారి మన ఆంధ్ర టాలెంట్ యూస్ ఫస్ట్ చెప్పండి మేడం. నా పేరు రాజరాజేశ్వరి అమ్మ. మా నాన్నగారి పేరు శ్యామ్ సుందర్ ప్రసాద్. మా మదర్ వచ్చేసి సుశీల్ గారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా సింగింగ్ అంటే చాలా ఇష్టం. సింగింగ్ అంటే చాలా ఇష్టం. నాకు నాన్నగారి దగ్గర ఘంటసాల గారి పాటలు పాడటం కానీ, ఆయన పక్కన వినే తిరుగుతూ నేర్చుకోవడం అనేది నాన్నగారి నుంచి నాకు వచ్చింది. నాన్నగారి పింతంటి కొడుకు ఘంటసాల గారు. ఆ జీన్స్ నాన్నగారికి రావటం వల్ల ఆయన మా ఫ్యామిలీలో మా నాన్నగారికి నాకు సింగింగ్ వచ్చేసింది. ఇంకా తర్వాత సంగీత పరంగా అంటే నాన్నగారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను సంగీతంలోకి రావటం జరిగింది. 2009లో నేను స్టార్ట్ చేసాను సంగీతం. ఇంకా అక్కడి నుంచి నేను సింగింగ్ చేసుకోవటం అండ్ ప్రోగ్రామ్స్ చేయటం, తర్వాత పిల్లలకి విద్య నేను 10 మందికి పంచడం, ఇట్లా నేను డిప్లొమా కోర్స్ కూడా అయిపోయింది నాది. నేను సంగీతం నేర్పిస్తూ అంటే నర్మాచర్ కీర్తనలు, ఆన్లైన్ క్లాసెస్, అన్ని ఊళ్ళకి అన్ని రాష్ట్రాలకు కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను అనమాట. సింగింగ్ కంపల్సరీగా చేస్తుంటా. కాకపోతే ఏంటంటే ఎక్కువగా అన్నమాచర్ కీర్తనలు, ఈ సంగీతం మీద పండుత్వం ఎక్కువ సంపాదించుకున్నా. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నా. ఇదే ఫీల్డ్ సంగీతం, పిల్లలకు విద్యన పంచడం, కొత్త కొత్త టాలెంట్లు ఉన్న వాళ్ళని వాళ్ళని తయారు చేయడం, ప్రపంచానికి చూపించడమే నా గోల్. ఎక్సలెంట్ మేడం. గోల్ వచ్చేసి ఫస్ట్ మీరు సంగీతం ఎక్కడ స్టార్ట్ చేశారు నేర్పించారు? ఓనమాల స్టార్ట్ చేసింది కళాదర్శనిలో, విజయవాడ లైలా కాలేజీ పక్కన కళాదర్శనిలో ఓనమాల స్టార్ట్ చేయడం అక్కడ చేశాను కాలేజీలో. తర్వాత అక్కడ 1 మంత్ నేర్చేసుకుని తర్వాత స్పెషల్గా వేరే గురువు దగ్గర నేను కరెక్ట్గా ఫాలో అయ్యి, అంటే నేను అక్కడ కళాదర్శనిలో ఏంటంటే ప్రైవేట్ సబ్జెక్ట్, అది గవర్నమెంట్ సబ్జెక్టులు అయితే గ్రిఫ్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పని ఉద్దేశంతో నేను ప్రైవేట్ సబ్జెక్టులో వచ్చి గవర్నమెంట్ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా అలా అలా ఆ గురువుని నేను ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్లిక్ గారు, వాళ్ళ అమ్మాయి సావిత్రమ్మ గారు, ఆవిడ ఇప్పుడు నాకు గురువు అనమాట. సెకండ్ గురువు వాళ్ళది కూడా విజయవాడ సత్యనారాయణపురం, సత్యనారాయణపురంలో ఉంటారు ఆవిడ. ఆవిడ కూడా బిజీ అయిపోయింది, డిప్లొమా కోర్స్ అయిపోయింది ఆవిడ కూడా. ఆవిడ దగ్గర నేను శిక్షణ తీసుకుంటూ నా పిల్లలకి నేను ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. అంటే కళ అంటే ఇంతనీ లేదు కదా మేడం, అంతు లేదు కాబట్టి. అసలు అంతు లేని, ఇప్పుడు మన సంగీతం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువ. ఎందుకంటే నాకు కళ అంటే చాలా మక్కువ. మరి చిన్నప్పటి నుంచి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో భయభక్తు, ఏ పాట విన్నా కూడా ఇలా విని పాడడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప, చాలా గొప్ప గిఫ్ట్ అనమాట. దాన్ని నేను ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేది నేను మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను. నేర్చుకుని ఒక గురువు విద్య నేర్చ నేను విద్య నేర్చుకోవడం, పిల్లలకి ఆ విద్య నేను పంచడం, 10 మందికి పంచడం, వాళ్ళలో ఉన్న టాలెంట్ను కూడా నాలుగోల మధ్య ఉండకుండా ప్రపంచానికి తెలియచేయడం కోసం నేను ప్రతి సంవత్సరం అన్నమాచార కీర్తనలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ప్రోగ్రామ్స్ దేవస్థానాల్లో చేయిస్తాను. కాబట్టి ప్రతి దేవస్థానాలు నేను ఆల్మోస్ట్ విజయవాడలో ఇది బస్ స్టాండింగ్ దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా, ఆ టెంపుల్లో చేయించిన తర్వాత కళాదర్శనిలో చేయించాను. కళాదర్శిని కాలేజీలో చేసాం, ప్రోగ్రామ్ చేసాము. తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చేసాము. తర్వాత సచినేపురంలో శివాలయంలో చేసి దేవస్థానంలో చేసాము. ఇలా రకరకాల దేవస్థానాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేవస్థానంలో చేయటం. అంటే మీ స్టూడెంట్ మీరు కలిసి? అంటే నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అసలు ఎలా పాడాలి, మనం పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, మనం ఒక కీర్తన పాడుతున్నాం అంటే అవతల వాళ్ళని ఆకర్షించుకోవాలి కీర్తనతో. అంటే వాళ్ళ టాలెంట్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఇలాంటి దేవస్థానాల్లో చేయటం కూడా గొప్ప వరం. అది భగవంతుడి రీచ్ సాధ్యమవుతుంది తప్ప మనం నేర్చుకునే నాలుగోళ్ళ మధ్య ఉండిపోకూడదు. మన విద్యను ఇప్పుడు కూడా నాలుగోళ్ళకి అంకితం కాకూడదు. ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ టాలెంట్ ప్రపంచాన్ని తెలియచేయాలంటే నేను ఇలా ట్రైనింగ్ ఇస్తే, ఎప్పుడైతే ఇలా ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా నా పేరు పాపులర్ అయిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయారు, చాలా వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. నాకు గొప్ప గిఫ్ట్ ఏంటి అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్నా జనాల గుండెల్లో, ఒక మంచి గురువుగా మంచి పేరు సంపాదించుకున్నాను. నా ఆస్తి అంటూ అంటే సంగీతమే, సంగీతం లేనిది నా లైఫ్ లేదు. నమస్తే.
మామూలుగా అద్భుతంగా మీరు చెప్పే మాటలు పెట్టంటే మీకు సంగీతం మీద ఎంత మక్కువ ఉందో నాకు అర్థమవుతుంది. అది ఒకటే కాకుండా మా ఆంధ్ర టాలెంట్ కోసం ఈరోజు మీరు ఈ మా ముందుకు వచ్చి ఆంధ్ర టాలెంట్ చేసుకుందా చాలా మాకు గొప్ప వరం మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ నేర్పించాలని మీరు ఉన్న పట్టుదల చూస్తుంటే మా పిల్లలు కూడా అనుకోండి చాలా ఇంట్రెస్ట్ ఇంకా ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. చాలా ఫాస్ట్ మెమరీ అనమాట. ఇలా చెప్పంగానే అలా పట్టేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయటం అనేది నా ఒక్క కృషి కాదండి. వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉండటం బట్టే నేను ఇలా ఎంకరేజ్ చేయగలుగుతున్నాను. వాళ్ళలో టాలెంట్ ఉన్నా లేకపోయినా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ప్రజల్లోకి ఈజీగా వెళ్ళిపోతారండి. ఎక్కడ వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. మన పిల్లలు మన గురువు స్థానాల్లో కూర్చున్నప్పుడు పిల్లలు ఎలా పాడినా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ తప్పుల్ని సరి చేసుకుంటూ వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే మన గురువు స్థానం. అందరికి నమస్కారం. నా పేరు సాయిరత్న. మా నాన్నగారి పేరు ప్రభాకర్ రావు. మా పేరు శ్రీలత. నేను విజయవాడలో ఉంటున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను అందుకని మా రాజరాజేశ్వరి మేడం దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. నేను మా మేడం గారి దగ్గర సరళీస్వరాలు, జంటస్వరాలు, ధాటు స్వరాలు, అలంకారాలు ఇప్పుడు పిల్లల గీతాల్లోకి వచ్చాము. ఇప్పుడు నేను మా మేడం గారి దగ్గర శ్రీగణనాథ, మలహరి రాగం ఇంకా రూపక తాళం పాడబోతున్నాను. సాగర
చక్కగా మంచి కీర్తన పాడారు మన ఆంధ్ర టాలెంట్ యూస్ కోసం. మేడం, ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్ నేర్పించారు టోటల్? మామూలుగా దాదాపు ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్ మీ దగ్గర విద్యాభ్యాసం పొందుతున్నారు? నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నానన్న. మినిమం నా దగ్గర 150 మంది దాకా పిల్లలు ఉంటారు. నేను బ్యాచిలర్గా నేను ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాను. సంగీతంతో పాటు అన్నమాచార గీతాలు కూడా నేర్పిస్తూ వాళ్ళతో ప్రోగ్రామ్స్ కూడా దేవస్థానాల్లో చేయిస్తాను కంపల్సరీ. ఇప్పుడైతే నాకు మామూలుగా అయితే ఒక 150 నెంబర్స్ దాకా ఉన్నాను నా దగ్గర. ఆన్లైన్ క్లాసెస్ చెప్తానన్న, ఏ ఊరైనా ఏ రాష్ట్రం అయినా ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసేస్తే అవకాశం ఉంటే కనుక నేను క్లాసెస్ వచ్చినప్పుడు ఒప్పుకుంటాను. అండ్ ఏదైనా దేవస్థానాల్లో మాకు పాడే అవకాశం ఇచ్చినా కూడా నేను తప్పకుండా ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూస్తున్నారు కదా, ఈరోజు మంచి గాయకురాలు మేడం అను సంగీత టీచర్. ఎవరైనా మీకు ఆన్లైన్లో సంగీతం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద సోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేడం ఈరోజు మరి చక్కగా మంచి కీర్తన పడారు. నెక్స్ట్ మన ఆంధ్ర టాలెంట్ రిక్వెస్ట్ కోసం మంచి మీ అద్భుతమైన కాంతంతో ఇంకొక పాట ఏదైనా మంచి పాట పాడండి మేడం.